యాదాద్రిభువన జిల్లా రాజాపేట మండల కేంద్రమునకు మరియు చుట్టుపక్కల గ్రామాలకు కోవిడ్ 19 వైరస్ పెరుగుతున్న సమయంలో నిబంధనలు పాటిస్తూ ప్రైవేట్ వాహనాలకు దీటుగా టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులను నడుపుతూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్న యాదగిరిగుట్ట డిపో మేనేజర్ రఘు. సార్, ఈ రాజాపేట యాదగిరిగుట్ట మధ్యలో మినీ బస్సులు కంటిన్యూగా నడుస్తున్నాయి. ఈ కరోనా టైంలో కూడా మీకు ఎలా ఉంది టార్గెట్? కరోనా టైంలో పర్లేదు సార్. ఇక్కడైతే ఈ రూట్లో మా మినీ బస్సులు రెండు నడుస్తాయి. ఓకే, పర్లేదు. మామూలుగా వస్తుంది, మరీ అంత అప్పటంత కాకపోయినా ఎక్కుతున్నారు. ఒక ట్రిప్కు ఒక 15-20 మంది దాకా ఎక్కేస్తున్నారు. మినీ బస్సే కాబట్టి మామూలుగానే ఎక్కుతారు. అప్పుడు కరోనా టైం ముందు బాగా ఎక్కర్లే, కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గిర్రు. కాకపోతే జనాలు ఇంకా కరోనా నుంచి తేరుకోవాలి కాబట్టి అందరూ తర్వాత తేరుకున్న తర్వాత బస్సులు యథావిధిగా నడుస్తాయి. ఇప్పుడైతే నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే జనాలు కొద్దిగా అవేర్నెస్ వస్తే తర్వాత ఎక్కేస్తారని భావిస్తున్నాం. మీరు మాస్క్ లేకుంటే ఎక్కించుకుంటలేరని చాలా మంది అంటున్నారు, వాస్తవమేనా? వాస్తవమే సార్, మాస్క్ లేకుండా. మాస్క్ అనేది ఇప్పుడు అందరికీ మామూలుగా అవసరం కాబట్టి, ఎందుకంటే కరోనాని మనం ఇక్కడి నుంచి తరిమేయాలంటే కంపల్సరీ మాస్క్ శానిటైజర్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి కంపల్సరీ మా డిఎం గారు కూడా ఆర్డర్స్ ఇచ్చారు. మాస్క్ లేకుండా మాత్రం ఎవరిని ఎక్కించుకోవద్దని, ఇంకా మాస్క్ లేకుండా మాత్రం మేము ఎవరిని ఎక్కించుకుంటాము. మా రాజపేట మీద ఉన్న మీ డిఎం గారికి ఉన్న మమకారంతో మాకు చాలా అనుకూలమైన ప్రయాణ సేవలు అందిస్తున్నాడు. అయితే గతంలో కూడా మాకు ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మేము ఇక్కడ చాలా ప్రోగ్రామ్ చేసినారు డిఎం గారు. ప్రత్యేకించి రాజపేటకు మాకు ఇచ్చిన ఈ సేవలను బట్టి మేము డిఎం గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎక్కువ ఆటోలు నడుస్తున్నాయి కదా, మరి దీనిపై మీ ఆలోచన? అందుకే సార్, ఆటోల కంటే ముందే మేము మినీ బస్సు సార్ అందుకే పెట్టాడు. పెద్ద బస్సు కాకుండా మినీ బస్సు అయితే ఆటోలో స్టార్ట్ చేసి ప్రైవేట్ వెహికల్ కాకుండా జనాలు ఆర్టీసీ అంటే నమ్మకం ఉంది కాబట్టి జనాలు చాలా నమ్మకంగా నడుపుతారు. ఆర్టీసీ డ్రైవర్లు అనేది గుర్తింపు ఉంది కాబట్టి ఎన్నో సంవత్సరాలు ఉంది. అందుకని సార్ మినీ బస్సులు ఇక్కడ పెట్టాడు. అందుకని ఆటోలు చాలా వరకు ఎవరు ఎక్కట్లేరు, అందరూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. రాజపేట మండలంలో 90% అందరూ బస్సే యూజ్ చేస్తారు. మార్నింగ్ టైం శానిటైజర్ చేస్తారా బస్సు మొత్తం? మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం వాషింగ్ శానిటైజర్ చేస్తారు సార్. మళ్ళీ ఈవినింగ్ పోగానే వాషింగ్ శానిటైజర్ చేసి పెట్టేస్తారు. మార్నింగ్ కూడా స్వీపింగ్ అన్ని క్లియర్ చేస్తారు.